ग्राउंड हेलो मेडिकेशन तो माता शेखर पैके शेखर ओके इकड़ी చలిగల గ్రామంలో ఈరోజు మేకలకు
నకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసన సభ్యులు సంజయ్ కుమార్ సార్ గారికి ఏఎంసీ చైర్మన్ రామగారావు గారికి స్థానిక సర్పంచ్ ఎల్ల గంగనాథ్ రాజన్న గారికి బీఎస్ఎస్ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి రైతు బంధు సమితి నాయకు రవీందర్ రెడ్డి గారికి డాక్టర్స్కు గ్రామస్తులకు హృదయపూర్వక నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రైతులకు కడుపేద ప్రజలకు అదే విధంగా మూగ జీవాలైన పశువులకు ఆవులకు రైతులు సాధుకునేటువంటి బర్లకు కూడా ఉచిత నకల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ మన హృదయపూర్వకలకి ఏఎంసీ చైర్మన్ గారికి రైతు బంధు సమితి అధ్యక్షులకు ఈఎస్ఎస్ డైరెక్టర్లకు రైతన్నలకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచంలోనే అత్యధిక పశు సంపద కలిగిన దేశంగా భారతదేశం గుర్తించబడి ఉంది కానీ కాలక్రమేణా వాటిని పట్టించుకోక ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పశువులున్న దేశం భారతదేశం అయితే ఇప్పుడు రోజు రోజుకు ఆ మూగజీవాలు తగ్గిపోతూ ఉన్నాయి దానికి కారణం అడవులు అంతరించిపోవడం రకరకాల కారణాలు ఉంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ గొర్రెలు మేకలు గేదెలు ఆవులు ఈ పాడి పశు సంపద అదేవిధంగా నీలి విప్లవం అని చెప్పి మరి ఈ మత్స్య సంపద ఈ రకంగా ప్రతి సంపదను పెంచి గ్రామాలను బలోపేతం చేయాలనే ఆలోచనతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని లక్షల మేకలు గొర్రెలు తీసుకొచ్చి ముఖ్యంగా గొర్రెలు తీసుకొచ్చి గ్రామాలలోని యాదవ సోదరులకు ఇవ్వడం జరిగింది మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు మలి విడతాయి కూడా తప్పకుండా చేస్తామని చెప్పారు ఆ గొర్రెలు ఇవ్వడమే కాదు వాటిని రక్షించుకోవడానికి ఈ నటల మందు అదేవిధంగా మొబైల్ దవాఖానా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ సంవత్సరం గాను జగిత్యాల జిల్లా పరిధిలో 7 లక్షల గొర్రెల మేకలకు దాంట్లో ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో 120,000 గొర్రెల మేకలు దాదాపు ఒక 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలతోటి ఈ నకల మందు వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా చెలిగల గ్రామంలో యువ రైతులు ఆగ్రోస్ కార్పొరేషన్ ద్వారా రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని కూడా ప్రారంభింపజేసింది దానికి కూడా నన్ను ఆహ్వానించినందుకు వారి ధన్యవాదాలు మరి ఈ ఆగ్రో సేవా కేంద్రం ద్వారా ఏదైతే వస్తువులు మరి అమ్మబడతాయో అవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఉంటాయి కల్తీ లేని ఉంటాయి కాబట్టి అది ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఆజమాయిషిలో జిల్లా వ్యవసాయ అధికారి మన ఏవో వీళ్ళందరూ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి నా రైతులు నడిపే రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని చలిగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ రైతు ఆగ్రోస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన యువ రైతులకు అదేవిధంగా ఈనాడు గొర్రెలు మేకలకు డివామిన్ నకల మంది వేయించుకోవడానికి వచ్చిన పశువులు పెంచే రైతన్నలకు అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను